ఖమ్మం మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు మిర్చి ధర తగ్గించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జెండా పాటకు విరుద్ధంగా క్వింటాకు 2 నుంచి 3 వేల రూపాయల వరకు ధర తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిర్చి రైతులు. కనీసం పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. మంత్రులు అధికారులు తక్షణం స్పందించాలంటూ ధర్నాకు దిగారు రైతులు. ఖమ్మం మిర్చి యార్డు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు కన్నీరు పెడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వ్యాపారుల మాయాజలంతో కూడా మార్కెట్లో పెద్ద ఎత్తున ధరలు తగ్గిస్తున్నారన్నది కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జెండా పాటకు కూడా విరుద్ధంగా తేమ సాగుతో కూడా క్వింటాకు 2 నుంచి 3 వేలు తగ్గిస్తుండడంతో కూడా తాము తీవ్ర నష్టపోవాల్సి వస్తుందన్నది కూడా రైతుల ప్రధాన ఆరోపణ. మనతో చాలామంది రైతులు కొందరు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ధర ఎంతవరకు ఉంది, ఎట్లా అమ్మారా లేదా అన్నది వారిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రస్తుతం ధర ఎట్లుంది, ఎట్లు మీకు పెట్టిన పెట్టుబడులను వచ్చే పరిస్థితి? మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరి మండలం నుంచి వచ్చినాం. అయితే నా 30 బస్తాలైంది మిర్చి తెచ్చిన, కనీసం మద్దతు ధర కూడా లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 18,000 20,800 జెండా పాట, 18,000 17,000 16,000 అట్లా అడుగుతుర్రు. అయితే మేము ఇయ్యమని ఇనే ఉన్నాం. 3 జిల్లాకు 3 మందులు దయచేసి చొరవ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఉదయం నుంచి ఆందోళన ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రైతులు మిచ్చరేమి? అనాకు కూలీలకు వచ్చేసి రోజుకు 300 ఆటో కిరాయి ఒక 60 రూపాయలు, 360 నుంచి 400 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఏరిచ్చినాము. ఇక్కడ జెండాపాట 18,000 20,800 జెండాపాట అయితే 16 నుంచి 17 18 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఒక కింటకు 3 నుంచి 4 వేల రూపాయలు ధర తగ్గిస్తుంటే మాకు కనీసం మా మందులు ఖర్చు పెట్టుబడి కూడా పూడేటట్టు లేదు, ఖర్చు కూడా పడేటట్టు లేదు కాబట్టి మేము ధరకు అమ్మమని ఆపేసినాం అన్న. దీనికి మద్దతు ధర కల్పించాలని మేము కోరుకుంటున్నాం. పెట్టిన పెట్టుబడి అయినా వచ్చేటట్టుందా మిర్చి రాట్లేదు 20,800 కానీ 18,000 కాడికి కూడా డేకిన కూడా లేడు. దానికి మద్దతు ధర ఇస్తారేమని మేము కోరుకుంటున్నాం అండి. అది అసలు ధర లేకపోయి ఏం చేయాలండి మేము? అమ్మారా మీరు ఇప్పుడు ఉదయం మిర్చి తీసుకొచ్చారు? అమ్మారా? అమ్మలేదండి, అగో నెట్టేసిన. ఎన్ని బస్తాలు? 20 బస్తాలండి 20 బస్తాలు, తాలూకా 16 బస్తాలు 36 బస్తాలు అమ్మలే ఆడే ఉంది. ఓవరాల్గా ఇవాళ జెండా పాట కూడా 20,800 పలికింది. ఆ జెండా పాటకు విరుద్ధంగా 18,000 రూపాయలకే కొంటామని వ్యాపారులు చెప్పడంతో కూడా రైతులు ఎవరు అమ్మని పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఖమ్మం మిర్చి మార్కెట్ అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే మాలు పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చిన సందర్భంలో వ్యాపారులు ఒక్కసారిగా అకస్మాత్తుగా రేటు తగ్గించడం అలవాటుగా మారింది. ఒక దందాలాగా ఏర్పడింది. ఒక సిండికేట్గా కూడా వ్యాపారులు ఇక్కడ ఏర్పడి ఒక అరాచకం చేస్తున్నారు, రైతులను నిండా ముంచుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ సమీక్షలు చెప్పినా కానీ వ్యాపారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇష్యూపై రైతులకు మిర్చి రైతులు జరుగుతున్న అన్యాయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఒక గిట్టుబాటు ధర కల్పించకపోతే మీ మిర్చి పంట సాగు చేసే పరిస్థితే లేకుండా పోతుంది అన్నది కూడా మిర్చి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.